ॐ वेदं वंदे परात्मानं ऋग्यजस्सामरूपिणं ब्रह्म विष्णु शिवात्मानं सच्चिदानंद विग्रहं ओम। वेदं वंदे जगद्गुरुं जय श्री वेदं परिपूर्ण परब्रह्म स्वरूप दिव्य वेद भगवत स्वरूपलारा मन वेदान्नी अध्ययन चेस्तू అనేకమైనటువంటి సూక్తములను కూడా మనం నేర్చుకున్నాం మన ఎస్విబిపి ఛానల్ యూట్యూబ్ ద్వారా. మరి మనం అంటే ప్రతి ఊరికి కూడా సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర భగవంతుని యొక్క మందిరం ఉండే తీరుతుంది. అయితే రామచంద్రుని భక్తుల కంటే కూడా రామచంద్రుని భక్తులైనటువంటి హనుమంతుని భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. కనుక హనుమంతుని యొక్క దీక్షలు కూడా ప్రతి ఊర్లో పాటిస్తూ ఆ వ్రతములను ఆచరిస్తూ తరిస్తూ ఉన్నారు. అయితే ఏ ఏ హనుమంతుని యొక్క భక్తులు హనుమంతుణ్ణి కొలుస్తూ ఉన్నారో సాధారణంగా పాపం వాళ్ళకి తెలియదు. కనుక ముఖ్యంగా హనుమంతునికి సంబంధించినటువంటి సూక్తం ఏదో తెలియదు. కనుక వారికి నచ్చినటువంటి శ్లోకములతోనో లేకపోతే వారి వారి ప్రార్థనలతో పూజిస్తూ అర్చిస్తూ ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. మరి మనకు వైదికంగా ఇటు పౌరాణికంగా ఉన్నటువంటి హనుమంతుని పూజ కావచ్చు, వైదికంగా ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క ధ్యానం కావచ్చు, రెండింటికీ కూడా మనకు వేదములో మన్ను సూక్తం అనే పేరుతో ఒక సూక్తం ఉంది. 14 మంత్రములు, అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మంత్రములు ఇవన్నీ కూడా. మనకు మన ఇంటికి ఏమేం కావాలో, భూత ప్రేత పిశాచాలు కావచ్చు, ప్రతి ఇంట్లో ప్రతి వారికి కూడా అనుమానాలు ఉంటాయి, అటువంటి అనుమానాలను పోగొట్టేదాని కొరకు, భయమును పోగొట్టేదాని కొరకు, శక్తిని పుష్టిని సంపాదించేదాని కొరకు ప్రతి హనుమద్భక్తుడు ప్రతి హిందువు కూడా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ మన్యు సూక్తాన్ని పారాయణం చేసినట్లయితే పార్వతీ పరమేశ్వరుడు ఆయన యొక్క అవతార రూపమైనటువంటి హనుమంతుడు భావి భవిష్యత్తులో వచ్చినటువంటి బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మస్వరూపమైనటువంటి హనుమంతుడు కూడా సంతోషించి అనుగ్రహిస్తాడు. కాబట్టి మన్యు సూక్తాన్ని మనం తప్పులు లేకుండా కొంచెం పెద్ద మంత్రాలు కనుక ఒక్కొక్క మంత్రాన్ని మనం నేర్చుకుందాము. తొందరపడకుండా ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా నేర్చుకోవాలో పదములో ఉండే స్వరాన్ని కూడా గుర్తించుకుంటూ వెళ్దాం. మొదటి మంత్రం ఎస్తే మన్యుని ప్రారంభమవుతుంది. దాన్ని విడదీసుకున్నట్లయితే పదములు యహ తే మన్యో అవిధత్ వజ్ర సాయక సహహ ఓజహ పుష్యతి విశ్వం ఆనుషక్ సాహ్యామ దాసం ఆర్యం త్వయా యుజ సహస్కృతేన సహహకృతేన సహస్కృతేన అనే శబ్దం. సహస సహస్వత ఈ విధంగా ప్రతి పదాన్ని కూడా చూసుకున్నాం. అదే కలుపుకుంటే ఎస్తే మన్యో విధద్వజ్ర విడదీసుకుంటే అవిధత్ వజ్ర అవిధద్వజ్ర కలుపుకుంటే మన్యో విధద్వజ్ర. ఆ సమయంలో అవికి స్వరితం ఉంటుంది మన్యో విధద్వజ్రని గుర్తుపెట్టుకోండి. సాయక సహ ఓజహ సహహ ఓజహ సహ ఓజహ విసర్గ లోపమైపోయాయి. పుష్యతి విశ్వం ఆనుషకు విశ్వమానుషకు కలిపితే ఆ రెండు పదాలు కలిపి చెప్పాం. దాసం సాహ్యామ దాసం ఆర్యం దాసమార్యం కలుపుకున్నాం. త్వయాయుజ సహస్కృతేన సహస సహస్వత ఈ విధంగా పదాలను మనం గుర్తు చేసుకుంటూ మనం అధ్యయనం చేద్దాం. ఓం యస్తే మన్యో ఓం యస్తే మన్యో
అవిధ్వజ్ర సాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక సాహ్యామా దాసమార్యం త్వయా ఆయుజా సహస్వత యస్తే మన్యో విధద్వజ్ర యస్తే మన్యో విధద్వజ్ర సాయక సహ ఓజః పుష్యతి విశ్వం ఆనుషక సాహ్యామదాసం యుజా సహస్కృతేన సహస్వత యస్తే మన్యో విధద్వజ్ర సాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక సాహ్యామదాసమార్యం త్వయా యుజా సహస్కృతేన సహస్వత యస్తే మన్యో విధద్వజ్ర సాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక సహస్వత
सहस्कृतेन सहसा सहस्वता यस्ते मन्यो विधद्वज्रसायक सह ओजः पुष्यति विश्वमानुषक मन्यो विधद्वज्रसायक सह ओजः पुष्यति विश्वमानुषक यस्ते मन्यो विधद्वज्रसायक सह ओजः पुष्यति विश्वमानुषक सह्यमदा समार्यन्त्वया युजा सहस्कृतेन सहसा सहस्वता सह्यमदा समार्यन्त्वया युजा सहस्कृतेन सहसा सहस्वता सह्यमदा समार्यन्त्वया युजा सहस्कृतेन सहसा सहस्वता ఎక్కడైతే మనకు స్వరితం వస్తుందో స్వరితము తర్వాత అన్నీ మనకు అనుదాత్తాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని అక్షరాలు అనుదాత్తాల్లా కనిపిస్తూ ఉన్నాయో స్వరితము తర్వాత ఉన్నటువంటివి అవన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకువెళుతూ ఎక్కడైతే అనుదాత్తం ఉందో అక్కడ మాత్రం అనుదాత్తం చెప్పాలి. అంతవరకు కూడా ప్రతి అక్షరాన్ని మనం కంట్రోల్ చేసుకొని రావాలి. ఎలా అంటే ఇప్పుడు యస్తే మన్యో విధద్వజ్రసాయక అంతవరకు వి స్వరితమైతే ధ ద్వజ్రసాయ ఇవన్నీ కూడా ఏకశ్రుతులు అంటే ఉదాత్తములు అనుకోండి. కాబట్టి అంతవరకు కూడా అట్లా ఉంచి కకారాన్ని మాత్రం అనుదాత్త తరంగా ఇంకా ఎక్కువ అనుదాత్తంగా చెప్పి మళ్ళా వెంటనే స ఉదాత్తం కాబట్టి ఉదాత్తానికి వచ్చి మళ్ళా హకారానికి అనుదాత్తం చెప్పి ఓ ఉదాత్తం చెప్పి జహ స్వరితం చెప్పిన తర్వాత మళ్ళా పూష్య రెండు కూడా ఏకశ్రుతులు ఓ జహ పూష్య తి మాత్రం అనుదాత్తం వచ్చి మళ్ళీ వి ఉదాత్తం ఉండి శ్వ స్వరితం ఉంది మా ఏకశ్రుతి వచ్చి ను అనుదాత్తం వస్తుంది. చాలా జాగ్రత్తగా తర్వాత రెండో మంత్రంలో అంత ఇబ్బంది లేదు. మొదట్లో ఉన్నటువంటి మంత్రంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడు చెప్తా మొత్తం మంత్రం చెప్తా నిదానంగా. ఓం యస్తే మన్యో విధద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్ సహ్యమదా సమా యంత్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వత ఓం యస్తే మన్యో విధద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్ సహ్యమదా సమార్యన్త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వత ఓం యస్తే మన్యో విధద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్ సహ్యమదా సమార్యన్త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వత ఇదే విధంగా ప్రతి మంత్రం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మంత్రాన్ని మీరు ఒక 100 పర్యాయాలు ఈ విధంగా విన్నట్లయితే మీకు కంఠస్థం అయిపోతుంది. మీ జీవితంలో ఎన్నో అపభ్రంశమైనటువంటి శబ్దములు అంటే తిట్టులు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, అనేకమైనటువంటి వాక్యములు కొన్ని వేల కంఠస్థమై ఉంటాయి. దానివలన మనకి ఏ పుణ్యము రాదు. భగవంతుడు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఈ మన్యు సూక్తములో ఉన్నటువంటి పదములను మనం కంఠస్థం పెట్టినట్లయితే ఈ లోకములోను కూడా మనకు ఉపయోగపడుతూ తర్వాత మోక్షానికి కూడా మార్గం అవుతున్నాయి ఈ పదములన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క మంత్రాన్ని మీరు
ఒక నిష్ఠతో విశ్వాసముతో భక్తితో నేర్చుకున్నట్లయితే ఆ మంత్రం కూడా మీకు వస్తుంది. తర్వాత మీకు పారాయణకు కూడా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క రోజు నేర్చుకుంటే ఒక 15 రోజుల్లో మీకు సూక్తం అద్భుతంగా వస్తుంది. తొందరపడకుండా ఏ విధంగా చెబుతున్నామో అదే విధంగా కంఠస్థం పెట్టుకోండి. ఒక్కొక్క మంత్రాన్ని మీకు ఒక అధ్యయన క్రమంగా అందిస్తుంది శ్రీ వేదభారతి పీఠం. తప్పనిసరిగా మీరందరూ కూడా నేర్చుకోండి. జై శ్రీ వేదం.